మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా సికింద్రాబాద్ ఎంజీ రోడ్లోని గాంధీ విగ్రహానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ మేరకు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా సికింద్రాబాద్ పారడైజ్ కలాసిగూడ పరిసర ప్రాంతాల్లో కార్పొరేటర్లతో కలిసి రహదారులను వీధులను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులను సన్మానించి వారికి ప్రశంసా పత్రాలను అందజేశారు. రోజు మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి మన జాతిపిత మహాత్మా గాంధీ యొక్క దినోత్సవం ఈ సందర్భంగా వారి జయంతి ఉత్సవాలను భారత ప్రభుత్వము, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, అనేక సామాజిక సంస్థలు, రాజకీయ పార్టీలు కూడా పెద్ద ఎత్తున నిర్వహించుకుంటున్నారు. మనకు అందరికీ తెలుసు, స్వాతంత్ర ఉద్యమంలో కూడా మహాత్మా గాంధీ గారు ఒకరోజు ఉద్యమం మధ్యలో పారిశుభ్రత కార్యక్రమంలో పాల్గొంటున్నప్పుడు పత్రికా విలేకరులు అడిగారు, మీరు స్వతంత్ర ఉద్యమం జరుగుతూ ఉంటే అది వదిలేసి ఇక్కడ పారిశుద్ధ్యం చేస్తున్నారంటే నాకు స్వాతంత్రం కూడా కావాలి, దానికంటే ముందు నాకు పారిశుద్ధ్యం కూడా ఉండాలి, స్వచ్ఛందంగా ఉండాలి అనే విషయం వారు తెలియజేయడం జరిగింది. అదే స్ఫూర్తితో నరేంద్ర మోడీ గారు సరిగ్గా 2014 అక్టోబర్ 2 ఇదే రోజు మరి నరేంద్ర మోడీ గారు ఈ యొక్క స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈరోజు చాలా సంతోషం. ప్రతి ఒక్కరిలో ప్రాథమిక పాఠశాలలో చదివేటువంటి ఒక సాధారణ మరి 2వ తరగతి 3వ తరగతి విద్యార్థుల నుంచి మొదలు పెడితే సీనియర్ సిటిజన్ వరకు కూడా ఎవరిని అడిగినా కూడా స్వచ్ఛ భారత్ యొక్క ఉద్దేశం చెప్పగలిగే పరిస్థితికి ఈరోజు దేశం. శ్రీశైలం మహాక్షేత్రంలోని శ్రీ